ఈరోజు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా మేలు జరిగించే కార్యక్రమం ఏం జరుగుతూ ఉంది అని చెప్పి గమనిస్తే వెయ్యి ఎనభై ఒక్క కోట్లు ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే అంటే పదకొండు వందల కోట్ల దగ్గర దగ్గర కేవలం ఒక్క నియోజకవర్గంలో తొంభై మూడు వేల నూట ఇరవై నాలుగు కుటుంబాలకు అంటే దాదాపు ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్కు నేరుగా బటన్ నొక్కి మంచి జరిగించగలిగాం నిజంగా ఈ స్థాయిలో ఇంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ వివక్షకు తావు లేకుండా లంచాలకు ఎక్కడా కూడా స్కోప్ ఇవ్వకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా వాళ్ళు మన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా లెక్క చేయలేదు ఇవేవి కూడా పట్టించుకోకుండా ప్రతి ఇంటికి కూడా మంచి జరిగించిన పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగల ఆ స్థాయిలో ట్రాన్స్పరెంట్గా ఆ స్థాయిలో నేరుగా బటన్ నొక్కి చేయించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేయించేదానికోసమే గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అందరం కలిసికట్టుగా ఒకటైతేనే మనం విజయం సాధిస్తాం నేను చేయాల్సింది నేను చేయాల బటన్లు నొక్కేది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం బటన్లు నొక్కడం అయితేనేమి స్కూళ్ళు బాగుపరచడం అయితేనేమి హాస్పిటల్ బాగుపరచడం అయితేనేమి వ్యవసాయం అయితేనేమి నేను చేసే పని నేను చేయాలి సైమంటేనియస్లీ అక్కడ ఇన్ఛార్జ్ చేయాల్సిన పనులు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీరు మమేకం కావాలి నేను మీరు ఇద్దరం కలిస్తేనే మనం అనుకున్న టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఒక సీటు కూడా మిస్ కాకుండా కొట్టే కార్యక్రమం జరగాలి ఒక నియోజకవర్గం ఒక యూనిట్ ఆ నియోజకవర్గంలో ఒక గ్రామం ఒక యూనిట్ ఆ గ్రామంలో ఎనభై ఏడు శాతం మందికి ప్రతి ఇంటికి అక్కనికి ఈమెయిల్ జరిగిందా లేదా అన్ననికి ఈమెయిల్ జరిగిందా లేదా నీ ఇంట్లో అని ఏకంగా లెటర్ తీసుకొని పోయి పేర్లు చదివి ఏకంగా ఇది 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 జరిగిందా లేదా అని చెప్పి అడిగే పరిస్థితిలో నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా పోతూ ఉంది మరి ఇంత మంచి జరిగించినప్పుడు ప్రతి ఇంటికి ఆ మేరకు బేలు జరిగినప్పుడు ఆ గ్రామంలోనే కంటికి కనిపించే విధంగా స్కూళ్ళు రూపురేఖలు మారుతున్నాయి నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం వస్తూ ఉంది పక్కనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి నాలుగడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి హాస్పిటల్ వ్యవస్థలు మారుతూ ఉన్నాయి స్కూళ్ళ వ్యవస్థలు మారుతూ ఉన్నాయి వ్యవసాయం చేసే తీరు మారుతూ ఉంది ఆర్బీకేల ద్వారా మరి ఇవన్నీ కూడా మనకు అక్కడే కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అక్కడే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు సాధ్యం కాదు ఆ గ్రామంలో మెజారిటీ రావడం మరి ఒకసారి ఆ గ్రామంలో మెజారిటీ వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎందుకు రాదు నియోజకవర్గంలో వచ్చినప్పుడు స్టేట్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎందుకు రావు కుప్పంలో ఎవరైనా అనుకున్నారా సర్పంచ్లైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి కుప్పం మున్సిపాలిటీ అయితేనేమి క్లీన్ స్వీప్ ఎవరేమైనా గతంలో కుప్పం అలా అలాంటి రిజల్ట్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నాము కుప్పమే కాదు మీ నియోజకవర్గంలో వస్తుంది ఐదు జెడ్పీటీసీలు కొట్టాం అద్దంకి మున్సిపాలిటీ కొట్టాం ఐదు ఎంపీపీలు కొట్టాం సర్పంచ్లకు గాను నూట మూడుకు ఎనభై ఏడు కొట్టాం మరి ప్రతి చోట కూడా సాధ్యం కాదు అన్నది అనే పదం లేదు ప్రతిదీ సాధ్యం అవుతుంది మనలో మనలో కాన్ఫిడెన్స్ మనం కలిసికట్టుగా చేయాలి అప్పుడు ఖచ్చితంగా సాధ్యం కాదంటూ లేదు హిస్టరీ నిజంగా నిలబడిపోయే విధంగా దేవుడు ఆశీస్సులతో మంచి పాలన ఇవ్వగలుగుతా ఉన్నాం ఇంత మంచి జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రజలు దీవిస్తారు దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా హిస్టరీలో నిలబడిపోయే విధంగా టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు దిశగా అడుగులు వేసే కార్యక్రమం ఖచ్చితంగా జరగచ్చు బట్ మీరంతా కూడా ఖచ్చితంగా అదే విధంగా కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది ఇదే అద్దంకిలో ఇంతకు ముందు జరగని రిజల్ట్ ఖచ్చితంగా వచ్చే కార్యక్రమం చేయొచ్చు ఈరోజు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా మేలు జరిగించే కార్యక్రమం ఏం జరుగుతూ ఉంది అని చెప్పి గమనిస్తే వెయ్యి ఎనభై ఒక్క కోట్లు ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే అంటే పదకొండు వందల కోట్ల దగ్గర దగ్గర కేవలం ఒక్క నియోజకవర్గంలో తొంభై మూడు వేల నూట ఇరవై నాలుగు కుటుంబాలకు అంటే దాదాపు ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్కు నేరుగా బటన్ నొక్కి మంచి జరిగించగలిగాం నిజంగా ఈ స్థాయిలో ఇంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ వివక్షకు తావు లేకుండా లంచాలకు ఎక్కడా కూడా స్కోప్ ఇవ్వకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా వాళ్ళు మన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా లెక్క చేయలేదు ఏవేవీ కూడా పట్టించుకోకుండా ప్రతి ఇంటికి కూడా మంచి జరిగించిన పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగల ఆ స్థాయిలో ట్రాన్స్పరెంట్గా ఆ స్థాయిలో నేరుగా బటన్ నొక్కి చేయించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేయించేదానికోసమే గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అందరం కలిసికట్టుగా ఒకటైతేనే మనం విజయం సాధిస్తాం నేను చేయాల్సింది నేను చేయాలి బటన్లు నొక్కేది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం బటన్లు నొక్కడం అయితేనేమి స్కూళ్ళు బాగుపరచడం అయితేనేమి హాస్పిటల్ బాగుపరచడం అయితేనేమి వ్యవసాయం అయితేనేమి నేను చేసే పని నేను చేయాలి సైమంటేనియస్లీ అక్కడ ఇన్ఛార్జ్ చేయాల్సిన పనులు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీరు మమేకం కావాలి నేను మీరు ఇద్దరం కలిస్తేనే మనం అనుకున్న టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఒక సీటు కూడా మిస్ కాకుండా కొట్టే కార్యక్రమం జరగాలి ఒక నియోజకవర్గం ఒక యూనిట్ ఆ నియోజకవర్గంలో ఒక గ్రామం ఒక యూనిట్ ఆ గ్రామంలో ఎనభై ఏడు శాతం మందికి ప్రతి ఇంటికి అక్కనికి ఈమెయిల్ జరిగిందా లేదా అన్ననికి ఈమెయిల్ జరిగిందా లేదా నీ ఇంట్లో అని ఏకంగా లెటర్ తీసుకుని పోయి పేర్లు చదివి ఏకంగా ఇది 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 జరిగిందా లేదా అని చెప్పి అడిగే పరిస్థితిలో నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా పోతూ ఉంది మరి ఇంత మంచి జరిగించినప్పుడు ప్రతి ఇంటికి ఆ మేరకు బేలు జరిగినప్పుడు